ലക്ഷ്മീം ജഗന്മാതരം ഭാവയേ. ആദിലക്ഷ്മീം ജഗന്മാതരം ഭാവയേ. ദേവി ത്വമസി ഭഗവാൻ വാസുദേവഃ പിതാമേ ജാതഃ സോഹം ജനനീവയോഃ ഏകലക്ഷ്യം ദയായാഃ ദത്തോ യുഷ്മത് പരിജനതയാ ദേശികൈരപ്യദസ്തും കിന്തേ ഭൂയ പ്രിയമിതി ഖില സ്മേര വക്രാവിഭാസി അനി സ്വാമി വേദാന്ത ദേശികല വാരു തല്ലിവി നീവു ഉണ്ടകാ തണ്ടിവി പരമാത്മനു ഉണ്ടകാ മാക്കേമി കഷ്ടമുലു మీరిద్దరూ చూస్తూ ఉండగా మాకు ఎటువంటి కలి ప్రభావము ఉండదు అని స్వామి వేదాంత దేశికుల వారు ఈ స్తోత్రంలో తెలియజేస్తున్నారు. అటువంటి ఆ స్వామివారితో కూడా ధర్మపత్నిగా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్ని మనం ఈనాడు సింహభవనంలో దర్శించుకుంటూ ఉన్నాం. వారి యొక్క కరుణరసమే మనకు కావలసినది. ఆ కరుణా కటాక్షమే భక్తులకు ఒక ఇహలోక పరలోక సౌఖ్యాన్ని ఇచ్చేది. దానినే సముద్రతనయ కరుణారసేన వరుణాలయాత్మజే మృదిమానమేత్య యది మామవేక్షసే మలిన్వాత్మనాపి కలినా క్రియేత కిం మమ కిం కరోతు యమకిం కరోపి వా అని ఆచార్యులు వారు. అంటే సముద్రతనయ ఓ మహాలక్ష్మి, కరుణారసముచే ఉత్తమత్వాన్ని పొంది నీవు నన్ను ఒక్కసారి చూస్తే, నీ యొక్క కరుణా కటాక్షము నా పైన పడితే దుస్వభావం కలిగిన ఆ కలి యొక్క ప్రభావం ఎట్లా పడుతుంది? లేదా యమకింకరులు కూడా ఏమి చేయగలరు? అంటే ఈ కలియుగంలో అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని ఆచార్యులు తెలియజేస్తున్నారు. అటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. మన ఇంటి నుండే మన యొక్క ఆర్తాన్ని, మన యొక్క కోరికలని అమ్మవారి యందు ఉంచి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఈ విధంగా ఆ పుష్పములతో ఉన్నటువంటి పుష్పాల్ని ఆభరణంగా కలిగినటువంటి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నాం. అహో ఏషాం వరం జన్మ సర్వప్రాణ్యుపజీవనం ధన్యామహి సహాయేమ్యో నిరాశాయాంతినార్థిన అని చెప్పినట్టు మన యొక్క జన్మ ధన్యం కావాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి అమ్మవారి యొక్క ఆశీర్వాదం కొరకు తిరుషుకనూరు అనే దివ్యక్షేత్రంలో అమ్మవారు నాలుగు మాడవీధుల్లో వేంచేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా వేరే వేరే చోట్ల నుండి
ఇక్కడికి వచ్చి తమ అభీష్టాన్ని నెరవేర్చుకోవాలని ఇక్కడ అందరూ వేల్చేసి ఉన్నారు. పుష్పమాలతో ఉన్నటువంటి అమ్మవారు, ఆభరణములతో ఉన్నటువంటి అమ్మవారిని మనం సకల కళ్యాణ గుణంగా దర్శించుకుంటూ ఉన్నాం. అగ్నికార్యేశ్చ సదా సుమనోభినశ్చ దేవతాః పూజ్యాస్తే మత్కృతే దేవి బ్రాహ్మణాశ్చైవ సువ్రతాః ఏవం కాలం ప్రతీక్షస్వ మమ ఆగమనకాంక్షే అని రామాయణంలో చెప్పినట్లు, అగ్నికార్యమనగా యజ్ఞయాగాది కర్మలందు దేవతలను, పుణ్యపురుషులు, సదాచార సంపన్నులైన బ్రాహ్మణులను నేను వచ్చేంతవరకు పుష్పములతో పూజించుము అని శ్రీమద్ రామాయణ వచనం. అంటే భగవంతుణ్ణి, బ్రాహ్మణుల్ని పూజించేటప్పుడు ఆతిథ్యాన్ని స్వీకరించేవారు ఎవరున్నారో వారిని పూజించేటప్పుడు పుష్పములతో పూజించాలని ఆ పుష్ప పూజాన్ని తెలియజేశారు. ఆ విధంగా పుష్పాలని ఆభరణంగా ధరించి ఉన్నారు. అవశ్యతి ప్రతివశ్యతి పరాపశ్యతి వశ్యాత్ దిమమంతరిక్షమాత్ భూమి సర్వత్ర దేవి విపశ్యతి అని అథర్వణ వేదం. ఆ విధంగా ఉన్నటువంటి అమ్మవారిని ఎవరైతే దగ్గరగా చూస్తారో వారికి తప్పక ఇహ పరలోకములో ఉన్నటువంటి అష్ట ఐశ్వర్యములు సిద్ధిస్తున్నది అని తెలియజేస్తున్నది అథర్వవేదం. ఇటువంటి ఒక వైభవాన్ని కలిగినటువంటి అమ్మవారి యొక్క దయను మనం అందరం పొందుదాం. అదేవిధంగా అమ్మవారి కంటే కూడా అమ్మవారి ఆశీర్వాదమే ముందర వస్తుందట. అనగా భగవంతుణ్ణి మనం సేవిస్తే, సేవించిన తర్వాత మన పాపములన్నీ పోయిన తర్వాత భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారట. కానీ అమ్మవారు తను రాకముందు ఆశీర్వాదం చేసి మనందరినీ, తర్వాత వారి యొక్క కటాక్షం మనకు ఏర్పడుతుందట, వారి యొక్క దివ్య దర్శనం ఏర్పడుతుందట. ప్రాగేవస్య ప్రార్థితార్థస్య సిద్ధి పశ్చాదంబ తుత్కటాక్షోపలంబ దృష్టాంతో నస్తత్రతే దృష్టిపాతాత్ ప్రాగంబోధిం లంఘయన్ పావమాని. అంటే ప్రాగేవ స్యాత్ ప్రార్థితార్థస్య సిద్ధి, ఎవరైతే ప్రార్థించారో వారికి యొక్క అర్థం, వాళ్ళ ఫలం వెంటనే వస్తుంది. దాని తర్వాతే అమ్మవారు వస్తారట. అది ఎక్కడ మనం చూడొచ్చు అంటే శ్రీమద్ రామాయణంలో, అమ్మా మేము ప్రార్థించింది అన్నే ముందే జరిగిపోతుంది, తర్వాతే నీ కటాక్షం ఏర్పడుతుంది. ఆ విషయం ఎక్కడ అంటే సీతాదేవి యొక్క కటాక్షం పడటకు ముందరే సముద్రాన్ని దాటుతున్న వాయుపుత్రుడైన హనుమంతునికి అటువంటి ఒక కటాక్షం ఏర్పడింది. అంటే అమ్మవారి దగ్గర వెళ్ళాలి అనుకున్నప్పుడే హనుమంతునికి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ముందు చేరింది, తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం చేరిందట అని ఆచార్యులు వారు తెలియజేస్తున్నారు. ప్రాగేవ స్యాత్ ప్రార్థితార్థస్య సిద్ధి పశ్చాద్ అంబతుత్ కటాక్షోపలంబ అని అమ్మవారికి ఉన్న వైశిష్ట్యం, అయ్యవారి కంటే అమ్మవారి ఇంకా మరొక వైశిష్ట్యం ఏమంటే వారిని పుణ్యమార్గంగా చేసి దాని తర్వాత వారికి దర్శనం ఇవ్వడం అనేది, అంత కరుణామయుగా ఉన్నటువంటి అమ్మవారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం ఆ యొక్క సింహావతారంలో. అటువంటి అమ్మవారి తప్పకుండా ఎవరైతే భిక్ష తీసుకుంటున్నారో, ఎవరైతే దరిద్రంగా ఉన్నారో, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారో, వాళ్ళందరూ కూడా రాజ్యాధిపతిగా అయ్యారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఆచార్యుల వారు. మనమేమి చెప్పేదే బతుగాదా పెను మెచ్చే ప్రహ్లాద వరదుడు ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే బతుగాదా పెను మెచ్చే ప్రహ్లాద వరదుడు ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే సారే సారే మాటలాడి చిక్కించే నా పెసులుత చేరి అతని చక్కని ముఖము చూపి సారే సారే మాటలాడి చిక్కించే నా పెసులుత చేరి అతని మిక్కిలి మేలుదియై మేను చమరించగాను పక్కన నా పెను
నవ్వె ప్రహ్లాద వరదుడు మిక్కిలి మేనుదియై మేను చమరించగాను పక్కన నా పెను నవ్వె ప్రహ్లాద వరదుడు ప్రహ్లాద వరదుడు ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే పతుగాదా పెను మెచ్చే ప్రహ్లాద వరదుడు ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే పీట మీద కూచుండి ప్రియములు చెప్పి చెప్పి దూటి చన్నులను తెను తొలుతాతని పాటించి అతని మోవి పండు చూచి నోరూరగా పండగా నా పెను నవ్వే ప్రహ్లాద వరదుడు పాటించి అతని మోవి పండు చూచి నోరూరగా పాటగానా పెను నవ్వే ప్రహ్లాద వరదుడు ప్రహ్లాద వరదుడు ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే పతుగాదా పెను మెచ్చే ప్రహ్లాద వరదుడు ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే ఔభళానను కాగిలించుక ఇందిర కన్నుల వలపు చల్లి ఆగెను శ్రీ వెంకటేశు ఔభళానను చేగదే రజొక్కి ఆపే చూచి అతడే తానై పాగిన రతుల నవ్వే ప్రహ్లాద వరదుడు చేగదే రజొక్కి ఆపే చూచి అతడే తానై కినరతుల నవ్వే ప్రహ్లాద వరదుడు ప్రహ్లాద వరదుడు నిద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే బతుగాదా పెను మెచ్చే ప్రహ్లాద వరదుడు నిద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే సింహవాహనమారూఢం సదా పూజ్యాం సనాతనీం దయాంతఃకరణవాసాం విష్ణోర్మానసవాసినీం దయాంతఃకరణవాసాం విష్ణోర్మానసవాసినీం శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులుంటాయి కానీ అమ్మవారికి భగవతికి మార్దవము ఆర్జన సౌహార్ద సౌమ్య కాదుర్న్య మాధుర్య గుణాలు ఉంటాయి అంటారు భగవద్ రామానుజుడు. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రునికి అలలకి ఎలా అద్వితీయ బంధం ఉంటుందో అలా అలమేల్మంగమ్మకు శ్రీనివాసస్వామికి సహజమైన అనుబంధం. వారిని ఆశ్రయించిన జీవులకు సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు శుభపరంపరలు తప్పకుండా లభించే తీరుతాయి. అందుకే కాశీఖండంలో అగస్త్యుడు అమ్మవారి మహిమను చక్కగా ప్రతిపాదనం చేశారు. క్షీరోదకన్యకకు శ్రీమహాలక్ష్మికి కమలాయతాక్షికి కంబుకంఠికి అఖిల లోకేశ్వరికి అమ్నాయ వినతకు కనక కేతక పుష్పగర్భగౌరి అరుణాధరోష్టికి కరుణాధరోష్టికి
అమర కోటి కిరీట కోటి విటంక సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజి నీరాజిత శ్రీపాద పద్మ పీఠోపకంఠకు అంబురుహనాభుదేవికి ఆదిశక్తికి ఇందిరకు లోకమాతకు ఇగురబోడికి అలరు విల్కాని తల్లికి ఆశ్రితార్థ కల్పవల్లికి మృక్కంగ గంటి మంటి క్షీరాబ్ధి కన్యకు ఆ శ్రీ మహాలక్ష్మికి కమలాయతాక్షికి కంబుకంఠికి అఖిల లోకములకు తల్లి అయినటువంటి అమ్మకు వేదముల చేత ప్రణమిల్లబడేటువంటి దివ్యస్వరూపకు కనకకేతక పుష్ప గర్భవర్ణకు అరుణాధరోష్టికి అమరకోటి కిరీట రత్నాంకుర కాంతిరాజి నీరాజిత పాదపీఠకు ఆ హరి పట్టపురానికి ఆదిశక్తికి ఇందిరాదేవికి మన్మధుడికే అందగాడికే కన్న తల్లికి ఆశ్రితవల్లికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అంటే కృతార్థుడునవుతూ ఉన్నాను అని చెప్పి మహర్షి పలికినటువంటి మాటలు. కనుక మనం నిత్యము కూడా పాలకడలిని వీడి వచ్చి ఏ తల్లి పద్మసరోవరంలో శ్రీహరి తపస్సు కారణంగా అవతరించిందో అటువంటి హరి పట్టపురాణి చేతులలో విలాసంగా తామర పూలను ధరించి ఉన్నదో ఆ తల్లిని చూసి మనం కలియుగంలో నామసంకీర్తనం చేసినా చక్కని ప్రార్థనలు చేసినా యథాశక్తి బాప్రశూనములు సమర్పించినా అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి పూజలు అందుకుంటూ తిరుచానూరులో సిరుల తల్లి చక్కగా ఓంకార స్వరూపిణి పద్మంపై సాక్షాత్కరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క సౌందర్యము అనితర సాధ్యమైనటువంటిది. సౌందర్య వికాసాది లక్షణాలు అమ్మవారిని ఆరాధించిన ఇదిగో ఈ చక్కని చిన్నారులకు కూడా అవి ప్రస్ఫుటంగా కనువిందు చేస్తూ ఉన్నాయి. కనుక వారి ఎందు కనిపించేటువంటి తాదాత్మ్యత, వారి ఎందు కనిపించేటువంటి లక్ష్మీకళ, వీటన్నిటికీ మూలము అమ్మ ఎందు ఉండేటువంటి శరణాగతి భావన. తిరుకర్పూర నీరాజన కాంతుల మధ్య అమ్మ యొక్క దివ్యస్వరూపము, ఒక బంగారు పద్మమా అన్నట్లుగా సింహ ముఖము మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ తిరుచానూరులో అమ్మవారు ఆసీన భంగిమలో ఉంటుంది, స్వర్ణ కమలంపై అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. కార్తీక జ్యోతి వలె అమ్మవారి యొక్క స్వరూపాన్ని వీక్షించి చక్కని నీరాజనాలను అమ్మకు సమర్పించి అర్చకముఖంగా ఎంతటి తన్మయత్వంతో భక్తకోటి పులకించిపోతూ ఉన్నారు. నమోస్తు హేమాంబుజపీఠికాయ, నమోస్తు భూమండల నాయికాయ, నమోస్తు దేవాదిదయాపరాయ, నమోస్తు శార్ంగాయుధవల్లభాయి. తల్లి పీఠం బంగారు పద్మం, ఆ భూమండలానికి ఆమె నాయిక, ఆమె దేవాదులు ఎందు దయాపరురాలు, ఆ కొదండపాణికి ప్రియురాలు. అటువంటి తల్లికి మాటిమాటికి నమస్కారం చేసి ఆమె యొక్క ముఖ దరహాస చింద్రికలకు తన్మయులవుతూ ఉన్నారు భక్తకోటి. లక్ష్మీదేవి పీఠమే బంగారు పద్మము అంటే సృష్టి అందలి సమస్త సౌభాగ్యమునకు ఆమె అధిష్టాత్రి అని మనం గ్రహించాలి. అందుకే ఆమె సర్వలోకమునకు నాయిక పాలకురాలు అవుతూ ఉన్నది. ఇక్కడ భూమండలం అని మనం అనుకోకూడదు. ఇంద్రాది సమస్త దేవతలు ఈ భూమండలం నుండి అమ్మ యొక్క దయా దృక్కుల వల్ల వారు మనగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఆమె శారంగ ఆయుధములుగా గల శ్రీమన్నారాయణుని యొక్క హృదయ వల్లభ. ఇక్కడ శారంగ ప్రస్తావన చేత భూమండలానికి రాక్షసాదుల వల్ల ప్రమాదం వస్తే అవసరాన్ని బట్టి ఆయుధాన్ని ధరించి రాక్షస సంహారం చేయటానికి ఆమె సమర్థురాలు. సత్యభామాది స్వరూపాలు మనం తల్లివి మనం గుర్తు చేసుకోవాలి. ఆమె కేవలం శ్రీనివాసునికి హృదయేశ్వరి అవడంతో తృప్తిపడక శ్రీవారి కర్తవ్యమంతా తనపై వేసుకుని సర్వము నిర్వహించేటువంటి ప్రీతితో ఆమె చక్కగా ముందు ఊరేగుతూ ఉన్నది కనుక సింహవాహనంపై బాలబాలికలు ఇంతటి తన్మయత్వంతో అమ్మా నీవున్నావు, ఇంకా మాకు ఇంకేం కావాలని కోలాట గీతములతో తల్లిని కీర్తిస్తూ ఉన్నారు. బంగారము వన్నెకు విలువకు రూపు మాసిపోని తనానుకు ప్రసిద్ధికెక్కినటువంటి పదార్థం.
పద్మం వికాసానికి, సువాసనకు, కాంతికి, సౌందర్యానికి పేరెన్నిక కన్నది. అటువంటి బంగారు పద్మము ఆ లక్ష్మికి పీఠము. అంటే తల్లి తిరుచానూరులో ఇక్కడ సర్వ జీవకోటికి వందనీయురాలు. ఆచార్యపాదులు ప్రతిపాదనము మనం ఈనాటికి కూడా సమన్వయించుకోవచ్చు. సింహవాహనంపై ఆ తల్లి ఉన్నది అంటే చతుర్దశ భువనముల మహాసామ్రాజ్య సింహాసనము ఆమెదే. దాని యందు అధివసించి ఆమె ముల్లోకములకు ఏలికవుతున్నది. కాబట్టే భూమండల నాయిక. నాయిక అంటే నడుపునది. సర్వభూమండలముల యొక్క ప్రవృత్తికి అమ్మవారు నియామకురాలు. ఇక్కడ భూమండలము అనడం కేవలము ఒక ఉపలక్షణము, సూచికన అంతే. అటువంటి సూచన ద్వారా చతుర్దశ భువనాల్ని మనం గ్రహించవచ్చు. ఇక్కడ ఈ లోకంలో ఈ తిరుచానూరు మాడవీధులలో మనకు బాలికామణులు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ ఆకాశంలో ఇదే విధంగా అప్సరో స్త్రీలు నృత్యములు చేస్తూ ఉంటారు. వారి వారికి తెలిసినటువంటి భరతాది మహర్షులు అనుగ్రహించినటువంటి ఆ విలక్షణమైనటువంటి నృత్యములతో వారు ఆ కళామాధ్యమంగా తల్లికి ఆ నీరాజనాన్ని పలుకుతూ ఉన్నారు. కార్తీక మాసంలో కళా నీరాజనం అనేటువంటిది కూడా గొప్పది. దేవాదిదయాపర అమ్మవారు, ఇంద్రుడు, ఇతర దిక్పాలకులు, ఇతర దేవతలు అందరూ కూడా తల్లి యొక్క వైభవాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఉపద్రవములు లేకుండా ఆ లక్ష్మీ కారుణ్యాన్ని పొందటానికి ఎంతటి భక్తి కలగాలి. ఆ శార్ంగాయుధ వల్లభ యొక్క అనుగ్రహం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే. కనుక అటువంటి దివ్య లక్షణాలతో విలసిల్లేటువంటి భక్తి భావనను ఆబాలగోపాలం పొందుతూ ఉన్నారు. ఆ తల్లికి నమస్కరించుకుందాం, జన్మ చరితార్థం చేసుకుందాం.
జన పోషిణి శ్రీ పద్మావతి శ్వేతాంబరధరి శ్రీ పద్మావతి శ్రేయోదాయిని శ్రీ పద్మావతి శోక వినాశిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సకల శుభం కరి శ్రీ పద్మావతి సద్గుణ సంభృత శ్రీ పద్మావతి సద్గుణ వర్షిణి శ్రీ పద్మావతి సద్గతిదాయిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సరసిజనిలయే శ్రీ పద్మావతి సరోజహస్తే శ్రీ పద్మావతి సర్వరక్షాకరి శ్రీ పద్మావతి సర్వజ్ఞానమయి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సుగుణ విలాసిని శ్రీ పద్మావతి సురనర పూజిత శ్రీ పద్మావతి సుమనస వందిత శ్రీ పద్మావతి సుందరి మాధవి శుభకరి శ్రీ పద్మావతి శ్రీ చక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి ఆవిర్భావ కలశ జలధౌ అధ్వరే వాపి యస్యాః స్థానం యస్యాః సరసిజవనం విష్ణువక్షస్థలం వా భూమా యస్యా భువనమఖిలం దేవి దివ్యం పదం వా స్తోక ప్రజ్ఞైరణవధి గుణా స్తూయసే సాకతం త్వం అని స్వామి వేదాంత దేశకుల వారు అమ్మా ఇటువంటి
ఒక వైభవాన్ని కలిగినటువంటి నిన్ను నేను స్తోత్రం చేయడానికి వీలవుతుందా అని తమ యొక్క శ్రీస్తుతి అనే స్తోత్రంలో తెలియజేస్తున్నారు. అటువంటి అమ్మవారు ఎవరైతే నిర్ధనంగా ఉన్నారో వాళ్ళందరికీ ధనాన్ని ఇచ్చి రాజ్యాధిపతిగా చేస్తుందట. అఘటిత ఘటనాపటీయసి తే హరిగృహిణి ప్రకట కటాక్షరేఖ స్థిర వసుమవనీపకం విధత్తే జనని వనీపకమే వహంత జంతు అని వెంకటాద్రి తమ స్తోత్రంలో హరి యొక్క ధర్మపత్ని అయినటువంటి ఆ అమ్మవారు మీ యొక్క అఘటిత ఘటనాపటీయసి వల్ల ఆ సామర్థ్యం వలన కానిదన్నది ఏమీ లేదు, అవన్నీ కూడా మీ ఆశీర్వాదంతో చాలా గొప్పగా అభివృద్ధి చెందుతాయి. ఎవరైతే యాచకుడుగా ఉన్న ఒక జంతువు ఉన్నదో ఆ జంతువునే సామ్రాజ్యాధిపతిగా చేసినటువంటి నీవు మమ్మల్ని మానవ మాత్రలమైన మమ్మల్ని చెయ్యవా, తప్పకుండా నీ యొక్క అనుగ్రహం మాకుంటుందని వెంకటాద్రి తమ యొక్క స్తోత్రంలో తెలియజేశారు. అదో అమ్మవారు ఆ యొక్క పుష్పమాలతో ఆ మాడవీధుల్లో వేంచేస్తూ ఉన్నారు. కేతక్యాహ కుసుమం నిహంతి పవనం శ్లేష్మాణముమీలయేత్ ఉష్ణత్వం వితనోతి కోపమధికం పైత్యస్య సంసేవనాత్ కాంతానాం హృదయారవిందదళనే సూర్యాంశతుల్యప్రభం కందర్పోత్సవమూలగంధమలం భూపై సదా భుజ్యతే అని అన్ని పుష్పాలను ధరించినటువంటి అమ్మవారు ఆ పుష్పాల యొక్క వైశిష్ట్యమేమి, ఎందువల్ల భగవంతునికి మనం పుష్పములతో ఒక అలంకరణ చేస్తున్నామంటే ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క విశేషం ఉంది. మానవ మాతృ ధరించినా ఒకటి, భగవంతునికి ధరింపజేసినా ఒకటి అని అన్ని గుణములు ఉన్నటువంటి ఆ పుష్పాలని మనం దర్శిస్తూ ఉన్నాం. ముగిలిపు వాతాన్ని పోగొడుతూ శ్లేష్మాన్ని వృద్ధిపరుస్తుంది, ఉష్ణాన్ని ప్రకోపింపచేస్తుందట, స్త్రీలకు హృదయాహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి ఒక ముగిలి పువ్వు, తర్వాత ఇదో తామరని గురించి అది సుగంధం కలుగుతూ నేత్రజ్యోతిని ప్రసాదించి శిరోభ్రమను తగ్గించుటయే కాక, అంటే ఎవరైతే ఆ తామర పుష్పాన్ని దర్శిస్తారో అది మన యొక్క శిరోభ్రమణం అంటారు, అంటే తల చుట్టుతూ ఉండడం, అవన్నీ పోతుందట, వశీకరణ శక్తిని కలిగి ఉంటుంది అని ఆ తామర పుష్పం యొక్క విశేషము. అదేవిధంగా అదో మల్లెపూలు ఉష్ణవీర్యాన్ని తగ్గించి శ్లేష్మహరమై దృష్టిని శరీర పుష్టిని ప్రసాదిస్తుంది. తలలోని ఎవరైతే మానవ మాత్రులుగా ఉన్నారో ఆ పేలలు కూడా తొలగించును, ఉష్ణగుణానికి కారంగా ముఖ రోగాలు నేత్ర రోగాలు పిత్తములు వాతములన్నీ పోగొట్టుకుంటుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా ఈ పుష్ప విశేషాన్ని మనం చూసినప్పుడు చంపక వృక్షం, ఆ చంపక పుష్పం నానా పరిమళతో ఎల్లప్పుడూ విరాజిల్లుతూ ఉంటుంది. చంపక ప్రసవ మిశ్ర గంధకం భూసురాధిక మహీపతి యోగ్యం వాత పైత్య సమకం ఖలు వృష్యం స్వర్ణవర్ణమభిపదమాతి అని ఈ విధంగా సంపెంగ పూలు నానావిధ సువాసనతో కూడి అందంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క వాసన, ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ఆరోగ్యాన్ని ఇచ్చే తత్వం కలిగి ఉంది. ఎవరైతే ఉన్నత శ్రేణిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఈ భూమండలంలో ఉత్కృష్టలుగా ఉన్నారో వారందరికీ పుష్పాలని ధరింపజేయడం అనేది ఆనవాయితీ. లౌకికంగాను వైదికంగాను, వైదికంగా ఆ దేవతలందరికీ కూడా మనమందరం పుష్ప అలంకరణతో సేవింపచేయడం అనేది జరుగుతూ ఉన్నది. అటువంటి ఆ పుష్పములు ఎవరైతే ఆ పుష్పమాలను కానీ పుష్పాలని కానీ అమ్మవారికి సమర్పిస్తారో వాళ్లకు సకల ఐశ్వర్యాలు కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. పాటల్యాహ కుసుమం మనోమలహరం పానీయ దోషాపహం తృష్ణాదాహ వినాశనాయ జనితం శ్రేయస్కరం శ్రీకరం కాంతా సంతనుతే విశిష్ట మదభి సంసేవ్యతే సర్వదా ఐక్యస్యోన్నతి నాశనం సురభిన వందేన సంకల్పితం. అటువంటి ఆ యొక్క కలిగొట్టు పుష్పం మనోమాలిన్యాన్ని పోగొడుతుంది,
దప్పికను తాపమును శమింపచేస్తుంది, శ్రేయస్సును ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. విజ్ఞానవంతులు మేధావులు కూడా దీన్ని ఉపయోగిస్తారు. అటువంటి పుష్పమాలతో ఉన్నటువంటి, గజ పుష్పమాలతో ఉన్నటువంటి అమ్మవారు ఇప్పుడు మాడవీధుల్లో వేంచేస్తూ ఉండడాన్ని మనం దర్శనం చేసుకుంటూనే ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. చేత వెళ్ళ వేరోలాయా, చూడరమ్మని
బ్రహ్మారూఢాం జగద్ధాత్రీం సకలజ్ఞానరూపిణీం విద్యా విజ్ఞానసంధాత్రీం పద్మాం దేవీం అహం భజే. అనంతమైనటువంటి కాంతులతో, సువర్ణ కాంతులతో విరాజిల్లుతూ ఉన్నదే అలమేలు మంగమ్మ. సూర్యప్రభలు దట్టమైనటువంటి చీకట్లను తొలగించినట్లుగా అమ్మా మా యొక్క దహరాకాశంలో దారిద్ర్యాన్ని కూడా నీవు హరించు అని చెప్పి సింహవాహనంపై ఊరేగేటువంటి అలమేలు మంగమ్మను భక్తకోటి చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. పూర్వం శంఖనుడనేటువంటి మహారాజు జ్ఞాతుల యొక్క ద్రోహం వల్ల రాజ్యాధికారాన్ని కోల్పోయి తన ధర్మపత్నితో పాటు వచ్చి ఈ పద్మ సరోవరం తీరాన ధ్యానమగ్నుడై ఉన్నాడు. అప్పుడు బంగారు పద్మంపై పద్మావతి అయి ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆయన ప్రార్థనలకు ప్రసన్నయ్యి ప్రత్యక్షమయ్యింది. ఆ సహస్రదళ బంగారు పద్మంలో అవతరించిన జగజ్జనని తిరిగి ఆ రాజుకు శంఖనుడికి సమస్తమైనటువంటి రాజ్యాధికారాలు పరాక్రమం ద్వారా పొందేట్లుగా కటాక్షించింది. కనుక అటువంటి తల్లికి, సింహవాహనికి ఎవరైతే నమస్కరించుకుంటారో సకల అధికార సంపదలను, ఉన్నతోన్నత పదవులను ఆశ్చర్యపడేట్లుగా వారందరూ పొందుతూ ఉంటారు. అమ్మవారికి మంగళాశాసనం చేయాలి, అప్పుడే మన చీకట్లన్నీ దహరాకాశంలో తొలగి అమ్మయమ్మ యొక్క చిన్మయ రూపం మనకి తెలుస్తుంది. ఆ విద్యుత్ దీప కాంతుల మధ్య ఉత్థాన భంగిమలో, అలాగే ఊరేగింపులో, ఆసీన భంగిమలో అమ్మ తారాలోకమే భువికి దిగి వచ్చిందా అన్నట్లుగా దేదీప్య కాంతుల మధ్య ఈ రాత్రివేళ పట్ట పగటి వెలుగుగా గోచరిస్తూ ఉన్నది. జయతు జయతు లక్ష్మీ లక్షణాలంకృతాంగి, జయతు జయతు పద్మ పద్మసద్మాభివంద్య, జయతు జయతు విద్య విష్ణువామాంక సంస్థ, జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరీ శ్రీ. తల్లి, సర్వ శుభలక్షణాలతో విరాజిల్లే నీకు ఎన్ని కర్పూర నీరాజనాలు ఈ కార్తీక మాసంలో ఇస్తే మాలో ఉండే అంధకారం అనేటువంటి అమావాస్యలు తొలగుతాయి. తల్లి, నీకు మంగళమవుగాక. ఆ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు యొక్క వామాంకంలో వెలుగుందుతూ విద్యా అని పిలువబడేటువంటి జగన్మాతవు అఖిల సంపదలను ప్రసాదించగలిగినటువంటి ఏకైక మంగళస్వరూపమవు తల్లి నీవు. జయతు జయతు దేవి దేవసంఘాభిపూజ్య, జయతు జయతు భద్ర భార్గవీ భాగ్యరూప, జయతు జయతు నిత్య నిర్మల జ్ఞాన వేద్య, జయతు జయతు సత్య సర్వభూతాంతరస్థ. దేవ సంఘాల చేత నిరంతరం పూజింపబడేటువంటి దేవదేవివి నీకు మంగళమవ్వాలి. భద్రా అని పిలువబడుతూ ఉండేటువంటి భృగుపుత్రికవు నీవు తల్లి. నిత్యాన్ని పిలువబడేటువంటి నిర్మల జ్ఞానవేద్యురాలైనటువంటి నీకు మేము ఎప్పుడూ కూడా సర్వభూతముల యొక్క దహరాకాశములో అంతర్గతంగా ప్రకాశించేటువంటి సత్యస్వరూపిణి అని చెప్పి తెలుసుకుని మంగళాశాసనం చేస్తూ ఉన్నాము. జయతు జయతు రమ్య రత్నగర్భాంతరస్థ, జయతు జయతు శుద్ధ జంబూనదాభ, జయతు జయతు శుద్ధ శుద్ధ జంబూనదాభ, జయతు జయతు కాంత కాంతిమద్భాసితాంగీ, జయతు జయతు శాంత శీఘ్రమాగచ్చ సౌమ్యే. అమ్మా, నిశ్చలంగా నీ ధ్యానాన్ని మేము చేస్తూ ఉంటే నీవు సుందరమైనటువంటి స్వరూపంతో మాకు ఎందుకు దర్శనమివ్వు? గుహలలో యోగులు తపస్సులు చేస్తూ ఉంటారు, అలా మేము ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న నీ యొక్క వైభవాన్ని తెలిసే ఉన్నాను తల్లి, కనుక నీవు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని భక్త బృందాలు ఆర్తితో అమ్మను ఈ సంసార సాగరాన్ని తరింపజేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. గురు కిరీటంతో అమ్మవారు ఆ నీలమణి, ఇంద్రనీలమణి వంటి స్వామి ఇంద్రనీల స్వరూపుడు గనుక ఇంద్రనీలమణి వంటి దివ్యమైనటువంటి ఆ యొక్క తిరుకుంకుమతో అమ్మవారు భాసిల్లుతూ ఉన్నారు.
ఆ లలాట భాగములో అమ్మవారు దివ్యమైనటువంటి నీలమణిని ఉంచుకున్నట్లుగా వక్షస్థలంలో పచ్చదనాన్ని పెట్టుకున్నారు. ఆ నీల పచ్చదనములతో ఉండేటువంటి ఆ తల్లిని వహిస్తూ ఉన్నది గజపుష్పమాలను అలంకరించుకున్నటువంటి సింహం. సింహం యొక్క కోరలు చూడటానికి అమ్మ చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటి దివ్యస్వరూపిణిగా కనిపిస్తూ ఉన్న పరమసుకుమార. అందుకే క్షీర సముద్రమందు సువిశేషమతి జనించి కూర్మితో వారిజనాభు దివ్యతర వక్షమునందు వసించి పూర్ణ శృంగార విలాసలీలల సుఖస్థితి నొప్పుచు భక్త కోటికిన్ గౌరవమొప్పగానిప్పుడు కల్ములనిచ్చు సిరింభజించదన్నని వెంకటాచల మహాత్మ్యంలో ఆ అక్షరాల పంక్తుల వెనక్కాల నుంచి శ్రీనివాస కటాక్షాన్ని అనుగ్రహంగా పొందిన తరిగొండ వేంగమాంబ స్తోత్రం చేసింది. అర్చామూర్తి అయిన శ్రీనివాసుని తత్వాన్ని మహత్వాన్ని చాటుతూ ఆ తల్లి తిరుమల క్షేత్ర ప్రభావ వైభవాలనే కాకుండా తిరుచానూరు యొక్క గొప్పతనాన్ని కూడా ఆంధ్ర సాహితీ జగత్తులో అక్షర శారదా సాక్షాత్కారాన్ని పొందిన తల్లి చక్కగా అభివర్ణించింది. అందులో అమ్మవారిపైన చెప్పిన పద్యాలు ఎన్నెన్నో. తిరమై శ్రీ అలమేలుమంగ ఉరమందే నిల్చి దీపింపగా పరమైశ్వర్య ధురంధరుండగుచు నాపాలన్ కృపన్ నిల్చి సుందర దివ్యాకృతి నప్పటప్పటికి మోదంబొప్పగా చూపి మద్వరదుండై తగు వెంకటాచలపతిన్ వర్ణింతున శ్రాంతమున్. ఎంతటి దీక్ష ఆ తల్లికి వెంగమాంబకు. అమ్మా, వెంకటాచలపతి యొక్క హృదయేశ్వరివి నీవు, స్థిరముగా అలమేలుమంగగా నీవు దీపిస్తూ ఉన్నావు. అంతటి ఐశ్వర్యవంతుడై స్వామి విలసిల్లుతూ ఉంటే కారణం నీవై ఉన్నావు కనుక నేను ఎటువంటి బడలిక లేకుండా నిన్ను ధ్యానిస్తానమ్మా అని ఆ తల్లి దీక్ష పూనింది అని అంటే అమ్మవారు ఎంత గొప్పగా ఈ పద్మ సరోవర క్షేత్రంలో విలసిల్లుతూ ఉన్నారో మనం భావించాలి. దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియాని సనత్కుమారుడు వ్యూహలక్ష్మిగా ఈ అమ్మవారిని కీర్తించాడు అని మనకు వరాహ పురాణం చెబుతూ ఉన్నది. తల్లి యొక్క కనులన్నీ కూడా దయారసము చిప్పిల్లుతూ ఉండేట్లుగా ఉంటుంది. ముఖము చంద్రబింబములా ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. సమస్త జగత్తుకు తల్లి అయినటువంటి ఆ మహాలక్ష్మిని ఆరాధిద్దాం, సకల సంపదలు పొందుదాం. చెప్పే మయ్యా
యత్సంకల్పాత్ భవతి కమలే యత్ర దేహిన్నమీషాం జన్మస్థేమ ప్రళయ రచన జంగమా జంగమానాం తత్కల్యాణం కిమపి యమినాం ఏకలక్ష్యం సమాధౌ పూర్ణం దేద స్ఫురతి భవతి పదలాంకం అని స్వామి వేదాంత దేశకుల వారు అమ్మవారి గురించి స్తోత్రం చేసేటప్పుడు యత్సంకల్పాతే భవతి కమలే ఎత్ర దేహిన్నమీషాం జన్మస్థేమ ప్రళయ రచన అని తెలియజేశారు. అంటే ఈ సృష్టి స్థితి లయానికి ఎవరి యొక్క సంకల్పము అంటే అమ్మవారి యొక్క సంకల్పము. అటువంటి అమ్మవారు ఎల్లప్పుడూ నిత్యం అజ్ఞాత విగ్రహం అన్నారు. అంటే కోపమే తెలియనటువంటి వారు అమ్మవారు. అటువంటి అమ్మవారు తత్కల్యాణం కిమపి యమినాం ఈ యొక్క లోకానికి సంతోషాన్ని శుభాన్ని చేకూర్చేది ఆ అమ్మవారే అని స్వామి వేదాంత దేశకులే వారి యొక్క వచనం. ఆ అమ్మవారిని స్తోత్రం చేసేటప్పుడు అప్రాప్య మనసా సహా అని భగవంతుణ్ణి మాత్రం స్తోత్రం చేస్తున్నామా అంటే కాదు, భగవంతునితో కూడా ఉన్నటువంటి అమ్మవారికి స్తోత్రం అట. అంటే భగవంతుణ్ణి స్తోత్రం చేయవచ్చు, అమ్మవారికి స్తోత్రం చేయలేమా అంటే అదే సత్యం. భగవంతుని కంటే అమ్మవారు చాలా గొప్పవారు అని విశేషంగా వెంకటాద్రి ఒక శ్లోకంలో వక్తుం నైవ చతుర్విధ శ్రుతిరసావీష్టేన చాష్టశ్రుతి నో చక్షుశ్రుతిరప్యహో తవ గుణాత్ నారాయణ ప్రేయసి స్తోతుం త్వామపి తామహం వ్యవసితో దూరం హనుమన్ముఖైః దుర్లంఘం జలధిం తరీతు మనస పంకోర్ధదే చాపలం. అంటే అమ్మా, ఆ శ్రీమన్నారాయణికి కాంతిగా కలిగిన ఓ అమ్మా, నీ గుణములు చెప్పుటకు ఈ నాలుగు వేదముల వలన వీలు కాదు. అదేవిధంగా 8 చెవులు కలిగిన చతుర్ముఖ బ్రహ్మకు కూడా కాదు. వక్తుం నైవ చతుర్విధ 4 వేదములు కానీ, శృతి అసావీష్టే నచ అష్టశ్రుతి అని ఆ చతుర్ముఖ బ్రహ్మను గురించి ఈ విధంగా కంటిలో చెవిని కలిగినటువంటి వారి వల్ల కూడా కాదు. అంటే ఆదిశేషుని వలన కూడా నిన్ను స్తోత్రం చేయడానికి వీలు కాదు. విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఆ లక్ష్మీనారాయణులే సమానతత్వాన్ని కలిగి ఉండడం అనేది విశిష్టాద్వైత సంప్రదాయం. అదో మనం ఇప్పుడు వేద పారాయణం ద్వారా అందరినీ కూడా దర్శించుకున్నాం. ఆ వేదఘోషాన్ని ఆ అమ్మవారికి వినిపించేటట్టు వారు వెనకాల వస్తూ అప్పుడే ఆ వేదఘోషాన్ని వినవచ్చు. కాబట్టి ఆ వాహనానికి వెనుక వైపున ఉండి వారు ఆ ఘోషాన్ని అమ్మవారికి నెరవేర్చేటట్లు అమ్మవారికి వినిపించేటట్లు చేస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి అమ్మ, నిన్ను స్తోత్రం చేయటకునే ప్రయత్నం చేస్తున్నాను. అయితే హనుమంతుడు మొదలగు వారి చేత దాటలేని బహు విస్తారమైన సముద్రాన్ని దాటుటకు ఏ విధంగానైతే ఒక పంగువు ప్రయత్నిస్తాడో ఆ విధంగా నేను కూడా నిన్ను స్తోత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని వెంకటాద్రి ఆచార్యులు 4 వేదాలు కానీ, 8 చెవులు కలిగినటువంటి శ్రవణం కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ కానీ, కంటిలో చెవిని కలిగినటువంటి ఆదిశేషుని వల్ల కూడా కానీ ఒక విషయం నేను స్తోత్రం చేయనా అని. అంటే అమ్మవారిని స్తోత్రం చేయడం అనేది భగవంతుని యొక్క స్తోత్రం, భగవంతుని యొక్క స్తోత్రం అమ్మవారి యొక్క స్తోత్రమే అని మనం తెలుసుకోవాలి. మోక్ష ప్రదత్వం కూడా అమ్మవారిది. ఇద్దరూ కలిసే మనకు మోక్షాన్ని ఇస్తారనేది విశిష్టాద్వైత తత్వం. ప్రాచీన వాక్ పరిషదాం పరతత్వ చింతాం వ్యాలేంద్ర భూధరపతిర్ వ్యపనేతు కామః కాంతో భివర్తి భవతీం కలశాబ్ధి కన్యే భూషా విశేషమివ దేవి భుజాంతరాలే అని అన్నట్లు, అమ్మా క్షీరసముద్ర కన్యక, వేదములు చెప్పేవారి సమూహాలు అందరూ కూడా, వేద సమూహం వేద గోష్ఠి అంతా కూడా పరతత్వాన్ని గురించి చింత తీర్చేవారిగా ఆ ఆదిశేషుడు ఉన్నాడు. అంటే వేదములోని ఉపనిషత్ అనే ఒక భాగం
పూర్తిగా భగవత్ చింతన కలిగి ఉంటుంది. మిగతా అన్ని భాగములు యజ్ఞ యాగాదులు ఇటువంటి విషయాల్ని తెలియజేసిన ఆ ద్వాత్రింశత్ బ్రహ్మ విద్యలతో కూడినటువంటి ఆ ఉపనిషత్తులన్నీ కూడా భగవంతుని ఏ విధంగా ఉపాసన చేయాలి, లక్ష్మీనారాయణుల్ని సమానంగా ఏ విధంగా ఉపాసన చేయాలి అని తెలుపుతుంది. అటువంటి పరతత్వాన్ని గురించిన చింత తీర్చేవానిగా ఆదిశేషుడు ఉన్నాడు. ఆ ఆదిశేషునికి అధిపతిగా ఉన్న ఆ స్వామివారి యొక్క వక్షస్థలంలో అమ్మా స్వామివారి దివ్య ఆభరణముల్లో నీ ఒక ఆభరణంగా వెలుగుతున్నావు కదా. కాంతో బిభర్తి భవతీం కలశాబ్ధి కన్యే భూషా విశేషమివ దేవి భుజాంతరాలే అన్నారు. అటువంటి అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ఆహా, ఆ పుష్పమాల వైశిష్ట్యం, ఆ ఆభరణాల యొక్క దీనితో అమ్మవారు వెలుగొందుచుండడం మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఓం పద్మావత్యే నమః. చెక్కుపై
కటాక్ష ఇహ కామధుకు తవ మనస్తు చింతామణి కరహ సురతరుహు సదా నవనిధిస్త్వమేవేందిరే భవేత్ తవ దయారసో మమ రసాయనం చాన్వహం ముఖం తవ కళానిధిర్ వివిధ వాంఛితార్థప్రదం. అలమేలు మంగమ్మ కటాక్షం భక్తుల పాలిటి కామధేను. ఆ సింహవాహని నిండు మనస్సు చింతామణి. ఆ జగన్మాత రెండు చేతులు కల్పవృక్షాలే. ఆ అమ్మ దివ్యమంగళ స్వరూపం నవనిధుల రాశి. ఆమె కురిపించే దయారసం ఆస్వాదనీయమైన ఆనందామృతం. సౌందర్యలహరి అయిన అమ్మ ముఖారవిందం సమస్త కళలకు కాణాచి. అలాంటి దివ్య సుందర సుగుణాల ఖని అయిన అలమేలు మంగమ్మ యొక్క దివ్య సాక్షాత్కారాన్ని ఆ సింహవాహనంపై మనం పొందుతూ ఉన్నాం. ఆ మృగ ఇంద్రుడు అయినటువంటి వాడు ఆ అమ్మ పదదాసుడై ఈనాడు సేవ చేస్తూ ఉన్నాడు. సువర్ణ కాంతులీనుతూ ఉన్నాడు అమ్మ. కాంతులు పాదకాంతులతో మరింత అద్భుత లక్ష్మీకళను పొంది. ఎందుకంటే ఆ సిరుల తల్లి యొక్క దివ్య వైభవం అంతా ఇంతా కాదు. ఆ అమ్మవారి దయారసం చిప్పిల్లేటువంటి నేత్రాలను వీక్షించండి. సృష్టికి జీవనాన్ని వసిగేటువంటి జలపూర్ణ మేఘం అమ్మ దయ. అమ్మ హృదయం నిండుగా భక్తజనుల యందు దయ సముద్రంగా ఉంటుంది. ఆ దయే అనుకూల వాయు. ఈ మేఘాన్ని వర్షం ఎక్కడ కురవాలో అక్కడికి నడుపుతుంది. ఆ మేఘపు గాలి ఏ కొంచెం సోకినా పాపాల తాపం బహుదూరంగా తొలగిపోతుంది. భవిష్యత్తు యందు మళ్ళా తిరిగి ఆ పాపపు అగ్ని అనేటువంటిది దగ్గరికి రాదు. నిజమైన భక్తుడు చాతకము వలె ఎవరినీ వేడకుండా అన్యదైవాలను అపేక్షించకుండా అమ్మ దయా వర్షాన్నే నమ్ముకుని ఉండాలి. ఇది శిశువు యొక్క అపేక్షణీయ లక్షణం. దారిద్ర్య దుఃఖాన్ని పీల్చి పిప్పి చేసేటువంటిది ఆ అలమేలు మంగమ్మ యొక్క కడగంటి చూపు. సింహానికి ఎంతటి పరాక్రమం ఉంటుందో దారిద్ర్య దుఃఖపు చీకట్లను పోగొట్టేటువంటి పరాక్రమం కలిగినటువంటిది అమ్మ కడగంటి చూపులో సహస్రాంశము కూడా. కనుక ఇష్టావిశిష్ట మతయోపి నరాయయాద్రాగ్ దృష్టాత్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. లోకంలో ఇష్టులు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారైన నరులు ఏ చూపు ఒకంత పడితే స్వర్గ పదవిని కూడా సులభంగా పొందుతారో అటువంటి కమలాలయ చూపు బాగుగా వికసించిన పద్మమందలి కాంతి వంటి కాంతి కలిగింది. మాకు పుష్టిని చేకూర్చాలి అని చెప్పి ఆ సింహవాహనంపై ఊరేగేటువంటి చతుర్భుజైన అలమేలు మంగమ్మ ముందు నిలిచి భక్తులందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. తల్లి యొక్క అనుగ్రహానికి అధికారాన్ని భక్తుడు సంపాదించాలి. సంపాదనలో సత్కార్యాచరణ అది ప్రధానము. మానవుడు లోకంలో ఎప్పుడూ కూడా అమ్మవారికి ఇష్టుడే. లోకంలో ఆ తల్లికి ఇష్టము కానటువంటి మనుష్యుడంటూ ఉండడు. అయితే తన బుద్ధిని ఐహిక విషయాల నుండి నివృత్తి చేసి పారమార్థిక విషయాలపై లగ్నం చేసినప్పుడు వాడు విశిష్టమతి అవుతాడు. అటువంటి స్థితిని సంపాదించినటువంటి వాడు ఆ పద్మావతీదేవి కటాక్ష ప్రసారానికి పాత్రతను పొందుతాడనడంలో విప్రతిపత్తి ఉండదు. ఆ తల్లి చూపు హఠాత్తుగా పడుతుంది. పడిన తక్షణంలోనే ఆయన దేవేంద్ర పదవి కన్నా మిక్కిలి ఉన్నతమైన పదవులు పొందటానికి అర్హుడవుతాడు. లోకంలో అధికారానికి ఉండే ఆకర్షణ మరొక దానికి ఉండదు. పరమ నికృష్టుడైన జంతుప్రాయుడు కూడా తనకంటే హీనమైన మరొక జంతువుపై అధికారాన్ని నిలుపుతూ ఉంటాడు. అటువంటి స్థితిలో దేవేంద్ర పదవి అభిలషణీయమనడం పెద్దగా చెప్ప అవసరం లేదు. కనుక ఆ దేవేంద్ర పదవి ఒక ఉపలక్షణంగా మనం భావించాలి.
లక్ష్మీ కటాక్ష వీక్షణ ప్రసారానికి యోగ్యత ఆర్జించినటువంటి వాడు పొందే మహాభాగ్యానికి అవధులు ఉండవు. ఆ తల్లి ఒక్క మారు చూస్తే 100 మహాక్రతువులు చేసినటువంటి పుణ్యం కూడా సమకూరుతుంది. సమగ్రంగా వికసించిన కమలంపై కాంతి కంటే లోకాంతి మరీ దివ్య ప్రభలతో విరాజిల్లుతుంది. అమ్మ కంటి కాంతులు నిజానికి నిరుపమానాలు, కానీ ఉపమానము చెప్పదలిస్తే పద్మపు లోకాంతులు కొంత కొంత అవి సరిపోతాయి. అటువంటి దీప్తులతో విరాజిల్లేటువంటి ఆ దృష్టి పుష్కర విష్టరా. శాంతం పుష్ణాతీతి పుష్కరం, పద్మ పర్యాయమైన పుష్కర శబ్దానికి గురుబాల ప్రబోధిక ఇచ్చినటువంటి నిర్వచనం. మన ఇంద్రియ వికారాలచే తృప్తులమైన మానవుల బాహ్యాభ్యంతరాలందు చల్లబరుచు లక్షణం గల పుష్కరము ఆ తల్లికి నెలవు కనుక అటువంటి ఆ శిరుల తల్లి పద్మావతీదేవి జగన్మాత సింహవాహనంపై ఊరేగుతూ ఉన్నది. ఆ తల్లి యొక్క చూపు కోరిన పుష్టిని మనకు చక్కగా అనుగ్రహిస్తుంది అనటంలో ఎటువంటి సందేహము ఉంచుకోకూడదు. అంతేకాదు అమ్మ చల్లని చూపుల వెలుగులను శంకర భగవత్పాదులు చిత్ర విచిత్రంగా అభివర్ణించారు, లలిత మధుర వాగ్విలాసంతో వర్ణించారు. కనుక అటువంటి మహానుభావుల యొక్క స్తోత్రాలన్నీ మనస్సులో మనం భావన చేద్దాం. శిరుల తల్లి ఈ క్షేత్రంలో ఆవిర్భవించినటువంటి దివ్య వైభవాన్ని మనం గుర్తుకు చేసుకోవాలి. అతిశయ పంచరాత్రాగమోక్త విధానమున శుకుండు సమస్తమును నడుపగా. శయనుని బోయతి దివ్యభ
అస్యేషానాతుమసి జగదః సంశ్రయంతీ ముకుందం లక్ష్మీ పద్మా జలధిధనయా విష్ణుపత్ని ఇందిరేతి యన్నామాని శృతిపరిపణాని ఏవమవర్తయంతః నావర్తంతే దురితభవన ప్రేరితే జన్మచక్రే అని స్వామి వేదాంత దేశికుల వారు అమ్మవారిని గురించి స్తోత్రము చేసేటప్పుడు అమ్మవారు మోక్షప్రదాత అని నచ పునరావర్తతే నచ పునరావర్తతే అని అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరూ కూడా ఈ సంసారమనే ఒక సాగరానికి తిరిగి రారనే విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అదే కాకుండా అమ్మవారికి అశేషానా తమసి జగత సంశ్రయంతి ముకుందం లక్ష్మీ పద్మ అని లక్ష్మీ అనే ఒక పేరు, పద్మ అనే ఒక పేరు, జలధితనయా అని పేరు, విష్ణుపత్ని అనే ఒక పేరు, ఇందిరా అని ఎన్నో పేర్లతో పిలుస్తున్న మేము నీ యొక్క నామముల్ని ఎవరైతే స్మరిస్తారో ఉచ్చరిస్తారో కుంభహారతిని మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. కళ్యాణానావికలనిధి కావి కారుణ్య సీమ నిత్యామోద నిగమవచస మూలి మందారమాల సంపెద్దివ్య మధు విజయన సన్నిధత్తాం సదామే శైషాదేవి సకలమోన ప్రార్థనా కామధేను అని ఆ అమ్మవారిని ఎల్లప్పుడూ మన దర్శనం చేస్తూ సకల సౌభాగ్యాన్ని పొందుగాక.
ಸಾಧಿದ್ದರುಳಾತೇ ಕಾಲ್ ಮೊದಲಾಯ್ದ ಕರೆ ತರೆಂದ ಸಾಕಾರ ತಾಲ್ ಮೊದಲೆ ಡಾಂಗ
లక్ష్మీ శ్రీ పద్మావతి. పద్మమాలధర శ్రీ పద్మావతి, పద్మాలంకృత శ్రీ పద్మావతి, పద్మహస్త శ్రీ పద్మావతి, పద్మసుందరి శ్రీ పద్మావతి, జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి, జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి, పంకజవాసిని శ్రీ పద్మావతి, పంచభూతేసి శ్రీ పద్మావతి, పరమదయాకరి శ్రీ పద్మావతి, పరానందప్రద శ్రీ పద్మావతి, జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి. ఆదిలక్ష్మీ జగన్మాతరం భావయే. చూశారు కదా సిరుల తల్లి బ్రహ్మోత్సవ వైభవాన్ని. అడుగడుగున కర్పూర నీరాజనాలు అందుకుంటూ సాగిన అమ్మవారి బ్రహ్మోత్సవ సేవ అపురూపం, అద్భుతం. ఆ చల్లని తల్లి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ పద్మావత్యై నమః. ఆదిలక్ష్మీ జగన్మాతరం భావయే.